నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా, మజ్జిగ పులుసు అండి. నేను ఎప్పుడు పెరుగు తాలింపు పెడితే చిక్కని పెరుగుతోనే చేస్తాను, కానీ ఈరోజు మజ్జిగ పులుసు అయితే ఇలా ఇక్కడ ఇలా ట్రై చేశాను. మీరు ఇందులో కావాలనుకుంటే సొరకాయ వేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా వెజిటబుల్స్ కొన్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా మగ్గిన తర్వాత. నేను ఇక్కడ ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే సొరకాయ, అలాగే దొండకాయ ముక్కలు, ఇటువంటి ఏదైనా సరే కొద్దిగా వేయించుకొని ఇందులోకి వేసుకోవచ్చు. మరి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం కూరగాయలు ఏదన్నా తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు, ఆ రోజు కూర సరిపోదు అనుకుంటే రెండో కూరగాయ ఇలా ట్రై చేయండి. కొద్దిగా పెరుగుని ఇలా మజ్జిగగా చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క ఉంటే చాలు, సూపర్గా ఉంటుంది. మరి ఎలా వేసాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ మజ్జిగ పులుసు అండి. ఇక్కడ నేను మజ్జిగ చేసుకున్నాను. నేను ఎప్పుడు పెరుగు తాలింపు అయితే కొంచెం పెరుగులో కొద్దిగా వాటర్ వేస్తాను, కానీ ఈరోజైతే ఇక్కడ మజ్జిగ మాత్రమే చేసుకున్నాను. చూడండి, చిక్కగా మజ్జిగ చేసి పెట్టుకున్నాను. మరి ఇందులోకైతే ఇక్కడ తాలింపు కోసం ఉల్లిపాయలు తీసుకున్నానండి. కొన్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, అలాగే నిలువుగా కట్ చేస్తున్నాను తాలింపులోకి. ఇవి అయితే పచ్చి ఉల్లిపాయలే కొన్ని వేస్తున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర కలిపి గ్రైండ్ చేస్తున్నాను. ముక్కలుగా వేసే కన్నా పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర కొంచెం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి తినేటప్పుడు స్పైసీ తెలుస్తుందండి అన్నంలో కలిపేటప్పుడు. అయితే కారం కన్నా కూడా దీనికి పచ్చిమిరపకాయ కారమే బాగుంటుంది, ఎండు కారం కన్నా కూడా. కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, పక్కన పెట్టేస్తున్నాను. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టబోయే ముందే మజ్జిగలోకి కట్ చేసుకున్న ఈ పచ్చి ఉల్లిపాయలు కొంచెం కలుపుతున్నాను. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నానండి. ఇక చూడండి, ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకే తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇందులోనే కరివేపాకు రెమ్మలు కొంచెం, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పసుపు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు మాత్రం వేయించుకుంటే చాలండి. ఉల్లిపాయలు మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన లేదు మనకి, కొద్దిగా సాఫ్ట్ కలర్కి వస్తే చాలు. 2 నిమిషాలు ఇలా కదిలించుకుంటూ వేయించుకోవాలి మాడిపోకుండా. ఇందులోకి కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మజ్జిగలో కలిపిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇక చూడండి, ఉల్లిపాయలు అయితే సాఫ్ట్ కలర్కి వచ్చినాయి. ఇదంతా తాలింపులో, తాలింపు అంతా మజ్జిగలో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నానండి. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయ కారం ఉంది కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కారం మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు మీరు తాలింపులో వేసుకున్నా పర్లేదు, మజ్జిగలో డైరెక్ట్గా కలుపుకున్న పచ్చిమిరపకాయ జీలకర్ర వాసనతో మనకి మజ్జిగ ఈ మజ్జిగ పులుసు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. కారం కూడా ఇందులో పచ్చిమిరపకాయ ద్వారా ఉంది కాబట్టి మనకి ఇంకా ఎండు కారం అయితే అవసరం లేదు. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను. మరి కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు, లేదా కొంచెమే కూరగాయలు ఉన్నాయి, లేకపోతే ఒక్కసో చిన్న తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మీ దగ్గర కూరగాయలు ఏదైనా చేసేటప్పుడు కొంచెమే ఉన్నాయి సరిపోవు అనుకుంటే రెండో కూరగాయ ఇలా కొంచెం మజ్జిగ చిలికేసుకున్న తర్వాత ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా అయితే ఉంటుందండి మీకు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.